हाय फ्रेंड्स, निन्मी की वीडियो लो टीम इंडिया माजी कैप्टन महेंद्र सिंह धोनी गुरुंची मंची मोटिवेशनल विषय मीकु తెలియజేస్తున్నాను। सो फ्रेंड्स, ई वीडियो ने एंड वरकु चूडंडी। आयरलैंड लो जरीना दक्षिण आफ्रिका तो जरीना सीरीज लो तर्वाता इंग्लैंड 7 मैच लो वनडे सीरीज कोसम धोनी वाइस कैप्टन गा वेरिंचाडु। డిసెంబర్ 2005లో బి గ్రేడ్ కాంట్రాక్ట్ను పొందిన ధోని జూన్ 2007లో ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ను పొందాడు। సెప్టెంబర్ 2007లో వరల్డ్ 2020 జట్టుకు భారత జట్టుకు కెప్టెన్గా కూడా ఎన్నికయ్యారు। 2007 సెప్టెంబర్ 2న 5 ఇంగ్లీష్ ఆటగాళ్లను పట్టుకొని ఒకరినొకరు కొట్టడం ద్వారా ఓడిఐలో ఇన్నింగ్స్లో అత్యధిక వికెట్లను అతని విక్రమ్ ఆడమ్ గిల్క్రిస్ట్ యొక్క అంతర్జాతీయ రికార్డును ధోని సమం చేశాడు। ర్యాంకుల ద్వారా రైస్ భారతదేశం ఆస్ట్రేలియా మధ్య సిరీస్లో ధోని కేవలం 107 బంతుల్లో 124 పరుగులు, రెండవ వన్డేలో 95 బంతుల్లో 71 పరుగులు చేశాడు। యువరాజ్ సింగ్తో కలిసి మూడవ వన్డే 2009 సెప్టెంబర్ 30న అంతర్జాతీయ క్రికెట్లో ధోని మొట్టమొదటి వికెట్ను తీసుకున్నాడు। 2009 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో వెస్టిండీస్కు చెందిన ట్రావిస్ డౌలిన్ బౌలింగ్లో ఇతను బౌలింగ్ చేశాడు। 2009లో అనేక నెలలు ఐసీసీ వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో ధోని అగ్రస్థానంలో నిలిచాడు। ఆస్ట్రేలియా నుంచి మైకల్ హస్సీ 2010 ప్రారంభంలో అతని స్థానాన్ని ఆక్రమించుకున్నాడు। తొమ్మిది ఓడిఐలలో ధోని మంచి సంవత్సరం కేవలం 24 ఇన్నింగ్స్లో 1198 పరుగులు చేశాడు। ఆశ్చర్యకరమైన సగటు 70.43। ధోని కూడా రికీ పండింగ్తో పాటు 2009లో ఓడిఐలో అత్యుత్తమ స్కోరర్గా నిలిచాడు, కానీ తర్వాత 30 ఇన్నింగ్స్లో ఆడాడు। 2001 ప్రపంచకప్ బంగ్లాదేశ్ను ఓడించి టోర్నమెంట్కు భారత్ మంచి ఆరంభాన్ని కలిగి ఉంది। గ్రూప్ దశలో నెదర్లాండ్స్, ఐర్లాండ్, వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ల్లో ధోని భారత్కు నాయకత్వం వహించాడు। వారు దక్షిణాఫ్రికాతో ఓడిపోయారు, ఇంగ్లాండ్తో కలుసుకున్నారు క్వార్టర్ ఫైనల్ పాకిస్తాన్ పెద్దత్తి। పాకిస్తాన్ను భారత్ ఓడించింది। ముంబైలో జరిగిన శ్రీలంకతో జరిగే చివరి మ్యాచ్లో ధోని 91 పరుగులు చేశాడు। మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అతనికి లభించింది। సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఎంఎస్ ధోనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ వీడియోలు మీకు తెలియజేస్తాను। సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। సో ఫ్రెండ్స్, ధన్యవాదాలు।